హాయ్ హలో, వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఇంకా కేవలం 1.5 రోజు మాత్రమే మిగిలింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించాలి. ప్రచారం గడువు మరికొన్ని గంటల్లో ముగుస్తుండడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా చూసుకుంటున్నారు, షెడ్యూల్ వేసుకున్నారు. ఇప్పటిదాకా ప్రధాన పార్టీల అభ్యర్థులు 2-3 సార్లు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు చుట్టివచ్చారు. మిగిలిన 1.5 రోజులో మరోసారి మేజర్ ప్రాంతాలు చుట్టి రావాలని చూస్తున్నారు. ఇన్నాళ్ళు పాదయాత్రలు, ఇంటింటా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఇప్పుడు సమయం పెద్దగా లేకపోవడంతో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కొందరు అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్లతో రోడ్ షో చేయాలని చూస్తున్నారు. రోడ్ షోలతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని పలకరించే అవకాశం ఉంటుంది. ప్రచార గడువు ముగింపు దశకు చేరుకోవడంతో ప్రధాన పార్టీ అధినేతలు గజిబిజిగా గడుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ మంగళవారం, బుధవారం 5 చొప్పున బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్తో పాటు జిల్లాలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. టీడీపీ తరఫున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాహుల్ సైతం పాల్గొంటారు. బీజేపీ తరఫున సభలకు హాజరవుతారు. ఓవైపు అభ్యర్థులు రోడ్ షోలతో హడావిడి చేస్తుంటే వారి ప్రధాన అనుచరులు, వారి పార్టీ ముఖ్య నేతలు వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. కుల, యువజన, ఉద్యోగ, మహిళా తదితర సంఘాల ప్రతినిధులు కలుస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.